నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా. ఓకే, ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, గోల్డ్ మెడలిస్ట్ ఇన్ ఆస్ట్రాలజీ, అలాగే లలిత ఉపాసకురాలు శ్రీమతి ఆకెళ్ళ శ్రీలక్ష్మి గారు మనతో పాటున్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే పద్మిని. అక్క, ఉత్తరావృత శంఖం ఇంట్లో ఉండొచ్చా? దక్షిణావృత శంఖం గురించి కూడా వింటూ ఉంటాం, అలాగే ఉత్తరావృత శంఖం కూడా ఇంట్లో ఉండొచ్చా? దీన్నే పాంచజంజం అని కూడా అంటూ ఉంటారు కదా. ఇంట్లో ఉండొచ్చా? ఇంట్లో ఉన్నప్పుడు ఎలా దాన్ని వినియోగించుకోవచ్చు? చాలా మంది అనేది ఏంటంటే శంఖం అసలు పూరించకూడదు ఇంట్లో అని అంటారు. ఎందుకంటే ప్రత్యేకించి పాంచజంజాన్ని శ్రీకృష్ణుడు కురుక్షేత్రంలో పూరించి యుద్ధాన్ని మొదలుపెట్టినటువంటి సందర్భం ఉంది కాబట్టి, తెలుసు కాబట్టి మనకి అట్లాంటి యుద్ధ వాతావరణం వచ్చేస్తుందేమో. అవును, ఇట్లాంటివేమో అంటుంటారు. అట్ ది సేమ్ టైం ఆయన పూరించారు, విజయం కూడా వాళ్ళ సొంతమే అయింది. దీన్ని మర్చిపోతాం మనం. అదే అసలు ఏంటి ఉత్తరావృత శంఖం ఇంట్లో ఉండొచ్చా? ఇప్పుడు ఉత్తరావృత శంఖం అనేది మామూలుగా మనం సహజంగా దక్షిణావృత శంఖం ఎక్కువగా ఇంట్లో వాడడం అనేది జరుగుతుంది. అంటే పూజ కార్యక్రమం నిమిత్తమే మనం ఈ దక్షిణావృత శంఖం వాడతాం. అది కూడా లక్ష్మీప్రదం అని చెప్పడం అనేది జరుగుతుంది. అందుకనే మనకు పెద్దలు చెప్పడం కూడా మనం పూజ చేసేటప్పుడు ఆ దక్షిణావృత దాంట్లో నీళ్లు పోస్తాం. అదే శంఖంలో పోస్తే కానీ తీర్థం కాదనే నానుడి కూడా మనకి ఎక్కువగా కనపడడం అనేది జరుగుతుంది. అయితే ఈ ఉత్తరావృత శంఖం అంటే పాంచజన్యం, శ్రీకృష్ణుడి యొక్క మనకి ఆయన యొక్క శంఖాన్ని మనం పాంచజన్యంగా మనం చెప్పడం అనేది జరుగుతుంది. అసలు పాంచజన్యం అనేది ఎంతో లక్ష్మీ కటాక్షం కలిగింది. అవునా? ఇది ఖచ్చితంగా, దీన్ని భయపడాల్సిన అవసరం ఏమీ లేదంటే ఆయన యుద్ధరంగంలో పూరించాడు కాబట్టి అది ఇంకా యుద్ధానికి తప్ప దేనికి పూరించడం అనేది ఉండదు అని అనుకోవడానికి లేదు. మనం ఇదివరకు శుభశకునాలుగా చెప్పినప్పుడు కూడా మనం జయధ్వానాలను వింటూ ఉంటాం. మనం నేను చెప్పాను కూడా, ఇది కూడా ఈ శంఖం ఊదడం, మనం ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు ఈ శంఖం ఊదిన ధ్వని వినబడినా కూడా అది లక్ష్మీప్రదం. మనం ఏదైనా ఒక పని మీద వెళ్తున్నప్పుడు శంఖనాదం కానీ వినబడిందంటే అది మనకి జయానికి సంకేతం. లక్ష్మీ కటాక్షం, కీర్తి, ప్రతిష్ట, గౌరవాలు ఇవన్నీ పెరగడం కూడా జరుగుతుంది ఈ యొక్క ఉత్తరావృత శంఖం కానీ మనకి దగ్గర ఉంటే. అయితే సహజంగా ఇది ఎక్కువగా ఏం చేస్తారంటే ఈ ఉత్తరావృత శంఖాన్ని ఏదైనా ఒక పెద్ద పెద్ద మనం ఫ్యాక్టరీస్లో ఉన్న చోట కానీ, లేదా ఏదైతే వ్యాపార స్థలాలు ఏవైతే ఉన్నాయో వ్యాపార స్థలంలో కానీ, అలాగే మన ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు, తప్పేమీ లేదు. అంటే ఇంట్లో పూరించకూడదు అంటే మనం ఉండే ఇళ్ళు చిన్న చిన్న ఇళ్ళు ఉంటాయి, మనం అది ధ్వనించే అది కానీ మనం ఊదినప్పుడు చాలా పెద్ద సౌండ్ ఉంది. నిజంగా అంత మనకి ఊపిరి తీసుకుని ఊదేవాళ్ళు కానీ ఖచ్చితంగా ఉంటే అసలు ఆ ధ్వని వింటుంటేనే మనకి ఎంతో చాలా బాగుంటుంది, చాలా ప్లెజెంట్గా చాలా, అంటే మనకి ఊదడం కూడా మనకి చాలా లయబద్ధంగా ఊదాలి. కాబట్టి అలాంటివి ఇంట్లో ఉంటే భయపడతారు అనే ఉద్దేశం. అందులో కొంతమంది ఏం చేస్తారంటే ఈ శ్మశానాల దగ్గర అక్కడ కూడా ఎవరైనా మనిషి చనిపోయినప్పుడు కూడా కొంతమంది ఊదడం అనేది జరుగుతుంది. వెళ్ళేటప్పుడు ఊదడం అక్కడ యొక్క మనకి ఎక్కడైతే మనిషిని దహనం చేయడానికి ఉంటే అక్కడ ఊదడం, అక్కడ ఊదుతారా? అక్కడ కొంతమంది ఊదడం అనేది జరుగుతుంది. ఈ మన ఈ జంగాల వాళ్ళు అంటారు సరే, వాళ్ళు శంఖం ఊదే వాళ్ళు, కొంతమంది అక్కడ ఊదడం అనేది లేదా తీసుకెళ్తూ ఊదడం అనేది మనకి అక్కడక్కడ కనబడుతూ ఉంటుంది. ఇదేమీ మనకి అన్ని చోట్ల జరగదు. సో అలాంటివి ఎవరైనా చూస్తే ఇది కొంచెం భయపడడం అనేది జరుగుతుంది. కాబట్టి కొంచెం నెగిటివ్ థింకింగ్లో ఉండే వాళ్ళు కూడా ఉన్నారు ఇందులో. అయితే కానీ ఈ మరణం రాకుండా అదే కదా. కాబట్టి ఈ ఉత్తరావృత శంఖాన్ని కానీ మనం ఈ యొక్క మనం వ్యాపారం చేసే స్థలాల్లో పెట్టుకుంటే తప్పకుండా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. అయితే దీనికి మనకి ఇది ఎందుకు వచ్చింది అంటే ఈ శంఖాన్ని కానీ తూర్పు ముఖంగా కానీ ఊదినప్పుడు పట్టుకుంటే మనకి ఎడం పక్కకి దీని యొక్క కడుపు రావడం, అంటే మనం ఊదేటప్పుడు ఎలా ఉంటుంది కదా అది రావడం అనేది జరుగుతుంది. దాన్ని మనం ఈ యొక్క ఉత్తరావృత శంఖం అని చెప్పడం అనేది జరుగుతుంది. అయితే దీనికి మనకు ఒక చిన్న కథగా, అసలు ఈ ఉత్తరావృత శంఖం యొక్క వృత్తాంతం ఏంటి, దీని ప్రాముఖ్యత ఏంటి కానీ తెలుసుకుంటే, మనకి ఈ వసుదేవుడి యొక్క కుమారులైన మనకి శ్రీకృష్ణుడు బలరాములు కూడా మనకి తెలుసు. అయితే వీళ్ళకి ఉపనయనం నిమిత్తమై ఈ గర్గాచార్యుల వారు ఉన్నారు కదా, గర్గాచార్యుల వారితో ఉపనయనం చేయించడం, వీళ్ళకి గాయత్రి మంత్రాన్ని ఉపదేశించడం, తదనంతరం వీళ్ళు సాందీప్ మహాముని యొక్క ఆశ్రమానికి వెళ్ళి
వీళ్ళు అక్కడ విద్యావృద్ధులు, అక్కడ శిక్షణలన్నీ నేర్చుకోవడం, వీళ్ళిద్దరూ కూడా సాక్షాత్తు ఈ యొక్క శ్రీకృష్ణుడు భగవత్ స్వరూపాలే అని చెప్పి భావించిన ఈ యొక్క సాందీప్ మహాముని ఎవరైతే ఉన్నారో వీళ్ళకి చదువు అనంతరం అయిపోయిన తర్వాత వీళ్ళిద్దరూ ఈ శ్రీకృష్ణుడు బలరాముడు కూడా ఇంకా ఆశ్రమాన్ని వదిలి వెళ్ళే సమయం ఆసన్నమైన తర్వాత గురుగారిని అడిగారనమాట. గురుగారు మీరు ఏదైనా మాకు ఆజ్ఞాపించండి, మేము మీకు ఏదైనా ఇచ్చి వెళ్తాం చేసి వెళ్తాం అన్నప్పుడు అప్పుడు ఆయన, నాయన నాకంటూ ఏమీ లేదు కానీ నా కుమారుడు కొంతకాలం క్రితం సముద్రంలో స్నానం చేస్తూ వెళ్తుండగా ఆ అలలు కొట్టుకుపోయి సముద్రంలోకి వెళ్ళిపోయాడు. కానీ ఆ తల్లిలో ఏదైతే శోకం ఉందో ఆ శోకాన్ని నేను తీర్చలేకపోతున్నాను అని అన్నాడు. ఎందుకన్నాడు అంటే అక్కడ అడిగిన వాడు శ్రీకృష్ణ పరమాత్ముడు భగవత్స్వరూపుడు తీర్చగలడు అనే నమ్మకము ఆ యొక్క గురువుకు ఉంది కాబట్టి ఆయన ఇవ్వడం అనేది జరిగింది. అయితే బలరామకృష్ణుడు కూడా వెళ్ళి సముద్ర దగ్గరికి వెళ్ళి వెళ్తారు. ఎప్పుడైతే సాక్షాత్తు పరమాత్ముడు వచ్చాడో వారికి సముద్రుడు స్వాగతం పలకడం అనేది జరుగుతుంది. సముద్రంలోకి వెళతారు. వెళ్ళిన తర్వాత అప్పుడు అడుగుతారు, ఇలా గురువుగారి యొక్క కుమారుడు వచ్చాడంటే ఇక్కడ ఏమీ లేదు, పంచజన్యుడు అనే ఒక రాక్షసుడు అతన్ని మింగేయడం అయిపోయింది కాబట్టి అక్కడ దగ్గర ఉంటారంటే సరే వాళ్ళు ఇంకా ఆ రాక్షసుడి దగ్గరికి వెళ్ళి ఈ యొక్క బలరాముడు కృష్ణుడు వాళ్ళని సంహరించడం, దాని తర్వాత తీస్తే అందులో శంఖం కడుపు చీల్చి చూడగా అందులో కొడుకు లేకపోవడం, శంఖం మాత్రమే ఉంది. ఆ శంఖాన్ని అప్పుడు కృష్ణుడు తీసుకుంటాడు అనమాట. అందుకనే కృష్ణుడు తీసుకున్నాడు కాబట్టి దానికి పాంచజన్యము అని పేరు రావడం అనేది జరిగింది. ఈ పాంచజన్యాన్ని శంఖాన్ని ఇచ్చుకుని ఆ యొక్క కుమారుడు నరకంలో ఉన్నాడని తెలిసి ఈ యమధర్మరాజు దగ్గరికి నరకానికి వెళ్ళడం, అక్కడ శ్రీకృష్ణుడు ఈ శంఖాన్ని పూరించేటప్పటికి ఎప్పుడైతే ఈయన శంఖాన్ని పూరించారో మొత్తం అంతా దద్దరిల్లిపోయి యమధర్మరాజు బయటకు వస్తాడు. సాక్షాత్తు పరమాత్ముడే వచ్చాడు. ఏమిటారంటే ఇలా నా గురువు గారి యొక్క కుమారుని దగ్గర ఉన్నాడు, పంపించమని అడుగుతారు. అప్పుడు యమధర్మరాజు మరి అడిగిందే భగవంతుడు కదా, పంపించబోతే ఎలా అనుకుని అప్పుడు ఈ యొక్క సాందీప్ మహాముని యొక్క కుమారుని యమధర్మరాజు ఇచ్చి పంపించడం. మళ్ళీ వాళ్ళిద్దరూ వచ్చి బలరాముడు మరియు శ్రీకృష్ణుడు వచ్చి ఆ యొక్క సాందీప్ మహామునికి తన కొడుకుని అప్పగించడం, వాళ్ళు సంతోషించడం ఇదంతా జరిగింది. అయితే ఈ యొక్క శంఖాన్ని ఎందుకు ఊదమంటారంటే ఈ శంఖం ఊదినప్పుడు ఊపిరితిత్తుల్లో ఏదైనా అంటే మనకి ప్రాక్టికల్ అది యొక్క వైద్యానిక పరంగా కానీ చూసుకుంటే ఏదైనా ఊపిరి సంబంధిత ఇబ్బందులు ఏమైనా ఉంటే అవి పోతాయి. అసలు లంగ్ కెపాసిటీ కూడా పెరుగుతుంది. నత్తి మాటలు రాలేకపోవడం, అసలు ముద్దు ముద్దుగా మాట్లాడతారు కొంతమంది, మాట కూడా చాలా ముద్దుగా మందంగా ఉంటుంది. అలాంటి వాళ్ళు పూరించిన ఇలాంటి వాళ్ళందరికీ కూడా మాట త్వరగా రావడం, అలాగే కొన్ని చోట్లట దీన్ని సైంటిఫిక్గా కూడా చూస్తే ఏదైతే ఈ శంఖాన్ని ఊదారో ఆ శంఖధ్వని ఎంతైతే దూరం వినబడిందో ఆ దూరం వినబడిన దాంట్లో ప్లేగు వ్యాధి, కలర, మూర్ఛ రోగాలు ఇలాంటివి ఏవైనా ఉన్నాయి కూడా అవన్నీ కూడా పోయేట. కాబట్టి ఏంటంటే ఈ శంఖధ్వనికి అంత. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే. నమస్తే.